వన్య ప్రాణాలు వేట గ్రామాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తుంది. గత వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలం రంగువారిగూడెంలో వన్య ప్రాణాలు వేటకు వెళ్లిన ముగ్గురిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రాత్రి సమయంలో దమ్మపేట మండలం రఘువారిగూడెం శివారు మామిడి తోటలో సుమారు 10 గంటల సమయంలో వన్యప్రాణులు వేటకు వెళ్లిన ప్రొద్దుటూరు దానియల్, అతని కొడుకు రాకేష్ మరియు ప్రొద్దుటూరు విజయ్లు మామిడి తోటకు వెళ్తుండగా వన్యప్రాణుల కోసం అమర్చిన కరెంటు వైర్లు తగిలి ప్రొద్దుటూరు దానియలు, అతడి కొడుకు రాకేష్ అక్కడికక్కడే చనిపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో ప్రొద్దుటూరు విజయ్ గాయాలు పాలయ్యారు. కరెంటు వైర్లు అమర్చిన వారిలో పునెం వెంకటేష్ పరారీలో ఉండగా కోర్సా రమేష్ పునేం రవిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వన్యప్రాణులను వేటాడడానికి ఎలక్ట్రిక్ వైర్స్ అమర్చడం జరిగిందండి. ఈ అమర్చిన వాళ్ళు పునేం వెంకటేష్, కురసా రమేష్ అండ్ పునేం రవి. వీరు జంతువులను వేటాడడానికి అమర్చిన తీగలు తగిలి పొద్దుటూరి డానియల్ మరియు పొద్దుటూరి రాకేష్, వీరిద్దరు తండ్రి కొడుకులండి. వీరు నేటివ్ ఆఫ్ రంగువారిగూడెం. వీరు కూడా జంతువులను షికారు చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ వైర్స్ తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగిందండి. వీరితో పాటుగా విజయ్ అనే వ్యక్తి కూడా ఇందులో ఇంజురీస్ అవ్వడం జరిగిందండి. సో ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి నేను చెప్పదలిచేది ఒకటే, ఎవరైనా కూడా వన్యప్రాణులను వేటాడడం కానీ వేటాడేందుకు ఎలక్ట్రిక్ వైర్స్ అమర్చడం కానీ జరిగితే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ మీడియా సమావేశంగా నేను తెలియపరుస్తున్నాను. వీరిపైన ఇదివరకు ఎటువంటి కేసెస్ లేవండి. ఇందులో అక్యూజ్డ్ ముగ్గురు ఉన్నారు, పునేం వెంకటేష్, కురసా రమేష్ అండ్ పునేం రవి. వీరందరూ కూడా మారప్పగూడెం నేటివ్ అండి. ఇందులో A2 అండ్ A3ని ఇవాళ మేము అరెస్టు చేయడం జరిగిందండి. ఇంకా A1 పునేం వెంకటేష్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, త్వరలో కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని తెలియజేస్తున్నారు.